नमस्ते एंड वेलकम टू जेल जेल जीगा। నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి ఒకటి తిట్టుకున్నదే అదేమిటా ఏమాయా చేసినవ కంటి చూపుతోటి ఏమిటా ఇదేమి రోగమా అంటించినవి ఒంటి ఊపుతోటి ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చూపాలి మరదలా. ఈరోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్. చూశారు కదా కాలేజ్ పిల్లలు అనగానే నిజంగా జోష్ ఎనర్జెటిక్ లెవెల్స్ ఇది స్టూడెంట్స్ అంటే అని మనకు క్లియర్ గా వెనకాల వాళ్ళ సౌండ్స్ ద్వారా అర్థమైపోతుంది. ఇది యాంకర్స్ అని తెలియాలంటే మనం ఇప్పుడు పిల్లల చేత సమ్ క్రేజీ యాక్టివిటీస్ చెప్పించాలి. ఫాస్ట్ వి విల్ మూవ్ ఆన్ టు సో మరి మొత్తానికి గేమ్స్ కంటే ముందు మనం అనుకున్నట్లుగా క్రేజీ యాక్టివిటీస్ చాలా డిఫరెంట్ గా అండ్ సరదాగా మిమ్మల్ని ఫుల్ టూ ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటాయి. క్రేజీ యాక్టివిటీ చేయడానికి రేణు ఒక చాక్లెట్ బాయ్ ని పిలుస్తుంది. చాక్లెట్ బాయ్ కమ్ ఆన్. సో మరి రేణు టీం నుంచి చాక్లెట్ బాయ్ వస్తే మరి నా టీం నుంచి గర్ల్స్ నితిన్ టీం గర్ల్స్ కమ్ ఆన్ రైట్. అది కదా మాకు కావాల్సిన ఎనర్జీ అనుకుంటాం. అక్కడే కాంపిటీషన్ ఉంటుంది అనుకుంటాం కదా, కానీ అక్కడ కాదు, టాస్క్ నుంచే మొదలైతుంది పోరాటం. సో తెలియదు అనుకుంటున్నావా పోరాటం ఏందో? ఏంటా పోరాటం? క్రేజీ యాక్టివిటీస్ లో కూడా ఒక టాప్ కాంపిటీషన్ ఉంది. ఎవరు బాగా చేస్తారు? రేణు టీం బాగా చేస్తుందా, నితిన్ టీం బాగా చేస్తుందా? లెట్స్ సీ. రైట్, సో ఫాస్ట్ గా ఈరోజు టాస్క్ ఎవరితో స్టార్ట్ చేయాలనేది కొద్దిగా సందీర్ఘంగా ఉంది. ఎనీవేస్ రేణు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌట్ ద వరల్డ్ సో హై లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. స్కై నేనే. సో కాబట్టి ముందుగా నా టీమ్ అబ్బాయి పర్ఫామ్ చేయబోతున్నారు. ఏమంటావు చాక్లెట్? అన్ని నీ ఇష్టమే. అఫ్కోర్స్ ఈ ప్రపంచం అంతా విశ్వం అంతా రేణు ఇష్టమే. సో మరి టాస్క్ చేయడానికి బాయ్స్ నుంచి చాక్లెట్ బాయ్, అలాగే నా టీం నుంచి రోజ్ ఫ్లవర్ వచ్చేసింది. సో రైట్, ఎందుకు అంత నెర్వస్ గా ఉన్నావు? రిలాక్స్, కూల్, వార్మ్ జోక్స్ అని ఇట్లా. సో ఫాస్ట్లీ విల్ నో హర్ నేమ్. మీ పేరు? ధనుశ్రీ. సో మరి ధనుశ్రీ, మనం అనుకున్నట్లుగా టాస్క్ వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వాళ్ళు అనుకుంటున్నారు ఇందా నుండి టాస్క్ టాస్క్ అని అంతసేపు బాబు వాళ్ళు పుడతారు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. అందుకు నేను వేస్ట్ చేయకుండా నీ టాస్క్ ఏంటో చెప్తాను. డాన్స్ చేయాలి. చేస్తావా? ట్రై చేస్తా. అసలు వచ్చినా రాకపోయినా మాక్సిమం మన ఎఫర్ట్స్ పెట్టాలి. ఆర్ యు రెడీ? ఐల్ డు మై బెస్ట్. Fantastic performance by, come on girls, very good. So adi first task Nitin team nunchi adbhutanga superb ga dummu dulipesindi. Ante ikkada inta mundu kodi dummu dulpadaniki ela ade cheppedi inta mundu kodi dummu undi adi clear chesaru. Ippudu meer cheskon task lu borlandi. Ikkada ippudu floor break cheyadaniki naa team nunchi chocolate boy ready ga unnadu. Asalu peru ento kanukundam. Hi. Hello. Nee peru? వినయ్. ఓకే, నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటంటే వినయ్, నువ్వు వేరే డిస్ట్రిక్ట్ వెళ్ళావు. సో అక్కడ నువ్వేంటంటే పాష్ గా బెగింగ్ చేయాలి. అక్కడ టూరిస్ట్ ప్లేస్ లో నితిన్ లాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, లైక్ నా పర్స్ పోయింది అంటూ పాష్ గా అడుగుతూ ఉంటారు, బెగ్ చేస్తూ ఉంటారు. సో అలానే నువ్వు చేయాలి. ఓకేనా? ఓకే.
బయటకు వెళ్తున్నాను, అయితే సడన్ గా దారిలో పర్స్ పోయింది. పోలీస్ అంటే దగ్గరలో పోలీస్ స్టేషన్ లేదు, మీరేమన్నా ఉంటే. ఏంటి వినపడలే, ఏదో అన్నో డబ్బులు ఉన్నాయేమో అడుగుతున్నాను. తమ్ముడు నువ్వు చూస్తేనేమో ఇట్లా మంచి టక్ వేసుకున్నావు, పాయింట్ వేసుకుని, జీన్ వేసుకుని, నీకు ఎందుకు అసలు అడుకునే పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? సిచ్యువేషన్ అలా క్రియేట్ అయింది. నాకు తెలిసి ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ అడుకోవటం. ఆల్రెడీ నీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు, ఇసిరి పక్కన పడేసిన ఇప్పుడు దాకా. ఏపో చల్ నడు చల్ నడు. తిరుమల కొండకల్ అంటే ఎలా వెళ్ళాలండి? ఎలా వెళ్ళాలి? హౌ హౌయా లేకుంటే వెళ్ళాలి అడుకునే వాళ్ళు. ఓకే అచ్చా, అలా కాదు నాయన, ఇప్పుడు ఇది కాదు వదిలే. నీకేం కావాలా? నాకు కొద్దిగా మనీ కావాలి. మనీ కావాలా? మనీ కావాలంటే ఏమని పర్స్ పర్స్ లేదు. వాచ్ కావాలా? వాచ్ కావాలా? బ్రేస్లెట్ అమ్ముకుంటే 10 రూపాయలు వస్తుంది, 10 రూపాయలు వస్తుంది. తమ్ముడు ఇవన్నీ కాదమ్మా, డబ్బులు అయితే లేవు, మేము అడుకునే పొజిషన్ కి వచ్చిన కరెక్ట్ కాదు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళు అడుకోపో, పోయిరాపో. ఓకే ఎనీవేస్, నితిన్ టీం నుంచి నా టీం నుంచి క్రేజీ యాక్టివిటీ ఫినిష్ అయిపోయింది. అఫ్ కోర్స్ మా టీం పర్ఫార్మెన్స్ పిచ్చి పీక్స్ కి వెళ్ళింది, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. అదే నేను పిచ్చి పీక్స్ కి వెళ్తున్నా, నేను కూడా నీకు పిచ్చి పీక్స్ కి వెళ్తుంది అంతేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్ బోత్ ద టీమ్, థ్యాంక్ యూ. ఓకే సో క్రేజీ యాక్టివిటీస్ చాలా క్రేజీ క్రేజీగా అయిపోయాయి, కాబట్టి మనం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి. ఈ ఎంటర్టైన్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలంటే నితిన్ ఏదో తడుతోంది. నీకు తడుతుందా? హ్యాపెనింగ్ ఇన్ మై మైండ్. సో యాక్చువల్ గా మనం ఆ గేమ్ చెప్పాలంటే ఆ గేమ్ గురించి చెప్పాలి, అది నీకు తట్టేది. ఎగ్జాక్ట్లీ, మనిషి నడక నేర్చాక పరిగెత్తడం మొదలు పెడతాడు. Yes. జీవితంలో పైకి ఎదగాలంటే కాలేజ్ లైఫ్ నుంచే పరిగెత్తడం మొదలు పెట్టాలి. మరి పరిగెత్తడానికి మీరు రెడీయా? Yes, వాళ్ళు పరిగెత్తడానికి రెడీ, నేను రెడీ. సో ఇంకెందుకు ఆలస్యం? లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు దట్ గేమ్. సో మరి ఆ గేమే పరుగు పరుగు. ఓకే సో మరి మనం అనుకున్నట్లుగా మన ఫస్ట్ అండ్ ఫోమోస్ గేమ్ పరుగో పరుగోకి వచ్చేసాం. సో మరి ఈ గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ పరిగెట్టడానికి కావాలి కాబట్టి. సో మరి బాయ్స్ నుంచి 4, అలాగే నితిన్ టీమ్ నుంచి గర్ల్స్ కావాలి. ఓకే ఇప్పుడు నా టీమ్ నుంచి 4 ఐస్ ఫ్యాన్స్ వస్తున్నారు, లెట్స్ వెల్కమ్ దెం. ఐస్ ఫ్యాన్స్ వచ్చేసారు కాబట్టి నా టీమ్ నుంచి ఫస్ట్ ఈ గేమ్ ఆడి వండర్ క్రియేట్ చేయడానికి వండర్ ఉమెన్స్ వచ్చేస్తున్నారు. లెట్ మీ ఇన్వైట్ ద గర్ల్స్, కమ్ ఆన్. వండర్ఫుల్ ఉమెన్ అండ్ అలానే ఐస్ మ్యాన్ గేమ్ ఆడాలంటే మనకు కావాలి ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ప్లీజ్, ప్రాపర్టీస్. మీరు చూస్తున్నారు వండర్ఫుల్ కాస్ట్యూమ్, ఇట్స్ ఏ గోని సన్షా. సో ఈ గేమ్ ఎలా ఆడాలి అని చెప్పి నితిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నితిన్ హౌ? Yes, exactly. గేమ్ ఎలా ఆడాలంటే, సో ఇద్దరు బాయ్స్ అండ్ గర్ల్స్ క్లియర్ గా వినండి. ఆల్రెడీ స్టార్ట్ రైట్. సో మరి ఫాస్ట్ గా ఇక్కడ ఉన్న గన్నీ బ్యాగ్స్ అంటే ఇక్కడ గోన్ సంచులు తీసుకొని 4 గోన్ సంచులు ఉంటాయి వేసుకొని, అంటే ఫాస్ట్ మా టీం నుంచి గర్ల్స్ ఆడితే ఆ గోన్ సంచులు వేసుకొని గెంతుతూ గెంతుతూ అక్కడ ఉన్న ఆరెంజ్ కలర్ బాల్ కనిపిస్తుంది కదా, దాంట్లో మీకు 4 బాల్స్ ఉంటాయి. సో ఈచ్ పర్సన్ ఒక్కొక్క బాల్ తీసుకొని మళ్ళీ యాస్టీస్ ఆ గన్నీ బ్యాగ్స్ తో జంప్ చేసుకుంటూ జంప్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్న బౌల్ లో ఆ బాల్స్ ని డ్రాప్ చేయాలి. మీకు టైమర్ ఉంటుంది, సో ఎవరు ఈ గేమ్ ని తక్కువ టైమ్ లో అండ్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారో వాళ్ళే మన పరుగో పరుగో విన్నర్. సో మరి ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నా టీమ్ కాదు, బాయ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే పరుగో పరుగో గేమ్ ఆడడానికి రేణు టీం నుంచి అబ్బాయిలు రెడీగా ఉన్నారు. బాయ్స్ ఐస్ మ్యాన్స్ ఫ్రీజ్ అవుట్, 3, 2, 1. రైట్. సో మరి మొత్తానికి బాయ్స్ నుంచి పరుగో పరుగో కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ వండర్ ఉమెన్. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? Yes. చాలు, ఆ మాత్రం చాలు, ఓకేనా? మాటల్లో కాదు చేతల్లో చూపెట్టాలి. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1. అమ్మాయిలు అబ్బాయిలు ఫినిష్ చేశారు. అసలు గెలుపు మాట వినగానే అబ్బాయిలే గుర్తొస్తారు కాబట్టి
చెప్పండి చెప్పండి ఏదో చెప్తున్నారు. ఓకే పరుగో పరుగో గేమ్ ఈ రెండు టీమ్ అబ్బాయిలు ఫినిష్ చేశారు విత్ ఇన్ 21 సెకండ్. ఓకే రైట్ సో రేణు మీ టీం కి అయితే బాగానే లీడ్ చేసుకున్నావు, సో గెలుపు అంటే బాయ్స్ అంట. ఆఫ్ కోర్స్ గెలుపుకి బ్రాండ్ అంబాసిడర్స్ మా గర్ల్స్. సో ఈ రోజు పరుగో పరుగులో మా టీం గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 19 సెకండ్స్. పరుగో పరుగో వినర్ సార్ నితిన్ టీం గర్ల్స్. రెండు టీమ్స్ బాగా కంప్లీట్ చేసుకున్నారు అండ్ బాగా ఆడారు. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ కంగ్రాచులేషన్స్ గర్ల్స్. ఓకే మరి నితిన్ ఆఫ్టర్ ఏ బ్రేక్ ఇప్పుడు మళ్ళీ సమ్ క్రేజీ ఫీలింగ్ వస్తుందబ్బా, మరి ఏం చేద్దాం? నీకు క్రేజీ ఫీలింగ్ రాని ఎప్పుడు చెప్పు. సో రైట్ మీ పిచ్ ఇంకా పిక్స్ కి వెళ్ళకముందే నెక్స్ట్ ఒక గేమ్ ఉంటుంది, దానికంటే ముందు సో లవ్లీ టాస్క్ అన్నమాట. ముందుగా నా టీం నుంచి ఒక కిరాక్ అబ్బాయి వస్తున్నాడు, లెట్స్ వెల్కమ్ హిమ్. కిరాక్ బాయ్ ఫ్రమ్ రేణు టీమ్. నెక్స్ట్ మరి నా టీం నుంచి తేనె పలుకులు, మా గర్ల్ పేరు పెట్టా తేనె అన్నమాట, హనీ అన్నమాట. హనీ గర్ల్ హూస్ దట్ కమ్ ఆన్. వాళ్ళు కిరాక్ అని పెట్టుకుంటే నీకు నేను హనీ అని పెట్టాను, ఎందుకో తెలుసా? గర్ల్స్ వాయిస్ చాలా స్వీట్ గా ఉంటుంది, ఆ స్వీట్ హనీలో ఉంటది కాబట్టి నీకు ఆ పేరు పెట్టాను. సో ఖచ్చితంగా నా పేరు నిలబెట్టాలి. ఓకేనా? ఓకే షూర్. ఓకేనా? రైట్ సో ఎనీవేస్ ఇక టైం వేస్ట్ చేయకుండా బాయ్స్ నువ్వు రెడీగా ఉంటావు నాకు తెలుసు, రౌండ్ వేస్తాడు. ఎనీవేస్ భయపెట్టక మమ్మల్ని, ఇక టైం వేస్ట్ చేయకుండా. సో ఇందాక మా టీం గర్ల్స్ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి టాస్క్ ఇప్పుడు విల్ స్టార్ట్ విత్ రేణు టీం కిరాక్ బాయ్. ఆర్ యు రైట్? yes. హే కిరాక్. చెప్పక్కా. హాయ్. హాయ్. నీ పేరు? దినేష్. దినేష్. ఓకే దినేష్ నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటంటే మీ కాలేజ్ గురించి నువ్వు ఇంగ్లీష్ లో చెప్పాలి. ఓకే. ఓకే దేనికన్నా రెడీ? దూసుకెళ్తా, దాడి చేస్తా, దోపిడి చెప్పి ఇంకా ఉంటాయి. నీకు వచ్చిన టాస్క్ అర్థమైంది కదా? అర్థమైంది. మీ కాలేజ్ గురించి ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్ లో మాట్లాడు. ఓకే దినేష్ 3 2 1 స్టార్ట్. ఇన్ దిస్ కాలేజ్ I study BCom computers. Okay. Next. It is in year. Telephone Bhavan. In our class. Girls super. 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 Boys cake. Under the sir falakura faffu. Faffu. Day before yesterday. Assignment done. Done. Full of mistakes. English teacher beating. Outstanding. యాంకరింగ్ సూపర్. నితిన్ అన్న సో హ్యాండ్సమ్. దిస్ ఇస్ నాట్ జోక్, దిస్ ఇస్ రైట్. దిస్ ఇస్ ఎ జోక్. ఎగ్జాక్ట్లీ రైట్. దిస్ ఇస్ ఐ వాంట్ టు బికమ్ ఎ ఇంగ్లీష్ టీచర్. ఓకే రేణు మీ బాయ్స్ నుంచి నిజంగా ఈ టాస్క్ బాగా పండింది అబ్బా, మంచి నడిపించాడు. మా బాయ్స్ ఏం చేస్తా అన్ని కిరాక్లానే ఉంటారు. సో రైట్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు హనీ గర్ల్. సో వాట్స్ యువర్ నేమ్? రిషిక. సో నీకు వచ్చిన టాస్క్ నీకు పెట్టినట్లుగా హనీ గర్ల్ అన్నాం కాబట్టి సో ఒక స్వీట్ అండ్ ఒక నైస్ అండ్ ఒక బ్యూటిఫుల్ అండ్ ఒక లవ్లీ సాంగ్ పాడాలి. ఓవల పడితే ఆ కొండ కొన హాయి, ఊలచ్చి పలికే సంపంగి భావలోయి, కోయలకి కుక్కు ఎదహారే కాంబోజీ, సంగీతం అంటేనే హాయి హాయి, నదిలో నల్లహరల్లాలి పసిముబ్బల్లో సన్నాయి, గీతాలు వింటుంటేనే పుట్టే హాయి, జగమంతా సాగి గీతాలి పడుచుకోవాలి, సాగింది నాలో సస్యరేగా మా పదని సరే. Okay, that was lovely and fantastic song by Rishika. Come on, give it. Nice song Rishika, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది సింగర్ గా, చాలా చక్కగా పాడావు నిజంగా. అంటే నువ్వు మ్యూజిక్ నేర్చుకుంటున్నావా?
రైట్ నాకు అర్థమైపోయింది అది, ఎందుకంటే మధ్య మధ్యలో ఇలా అంటున్నాను ఎగ్జాక్ట్లీ సింగర్ ఎలా పడతారు అలా. అది చూసావా, టాస్క్ అంటే ఇలా ఉండాలి, ఊప్ అంటే ఇలా ఉండాలి, పర్ఫెక్షన్ అంటే ఇలా ఉండాలి అని నితిన్ టీమ్ కలిసి పెట్టారు. శుభబ్ ఇద్దరు టాస్క్ బాగా చేశారు, శుభబ్ దినేష్ బాగా చేసినందుకు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్. ఓకే సో క్రేజీ యాక్టివిటీస్ చాలా క్రేజీగానే కాదు, సో వాట్ లవ్లీ, సో వాట్ బ్యూటిఫుల్, ఇలా ఇలా గడిచిపోయి కాబట్టి మనం నెక్స్ట్ ఒక వండర్ఫుల్ గేమ్ లోకి, అది కూడా ఒక బ్లాస్టింగ్ గేమ్ లోకి జంప్ చేస్తే బాగుంటుందన్నా. చాలా బాగుంటుంది రైట్. ఇప్పుడు ఆ ఇంట్రెస్టింగ్ బెలూన్ గేమ్ ఏంటో మీకే అర్థమైపోతుంది. సో మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. బెలూన్ బ్లాస్ట్ అనుకున్నాం కాబట్టి నా టీం నుంచి బ్లాస్టింగ్ గర్ల్స్ వచ్చేస్తున్నారు. సో లెట్ మీ ఇన్వైట్ టూ గర్ల్స్, కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. టూ టీమ్స్ ఫ్రమ్ రేణు టీమ్ అండ్ నితిన్ టీమ్ నుంచి వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మనకు కావాలి ఈ గేమ్ ఆడాలంటే ప్రోబడీస్. ఓకే బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ తో పాటు కలర్ఫుల్ ప్రోబడీస్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలంటే, సో ముందుగా వచ్చే ఇద్దరు ఏం చేస్తారంటే టూ ఆపోజిట్ డైరెక్షన్స్ లో నుంచి ఉంటారు, వాళ్ళ వీపుల మధ్యలో బెలూన్ పెడతాము. సో వాళ్ళిద్దరూ ది బెలూన్ ప్రెస్ చేసి టైట్ గా హోల్డ్ చేసి బ్లాస్ట్ చేయాలన్నమాట. సో ఏ టీమ్ అయితే 90 seconds టైమ్ లో ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. రైట్ ఆబ్వియస్లీ విన్నింగ్ మనదే, ఓకేనా? మైండ్ లో ఫిక్స్ కాండి, బ్లైండ్ గా వెళ్ళిపోదాం. సో రైట్ ఎనీవేస్ క్లియర్ గా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని అర్థమైపోయింది కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారు. సో ఫాస్ట్ పరుగు పరుగు బాయ్స్ ఆడారు కాబట్టి ఆబ్వియస్లీ ఈ గేమ్ మేము ఆడతాం, మా సత్తా ఏంటో చూపిస్తాం అని నితిన్ టీమ్ గర్ల్స్ ఉన్నారు రెడీగా. సరే సార్ ఇవాడే మరి నా టీమ్ నుంచి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి బ్లాస్టింగ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1. సూపర్ గా ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు బాయ్స్ అండ్ గర్ల్స్. ఎనీవేస్ ఈ గేమ్ ని బాయ్స్ ఎలా ఆడారంటే, మై డియర్ ఇన్స్పెక్టర్ అసలు మన ఫ్రెండ్ పేరేంటమ్మా? బింకు. బిట్టు 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 నడు విరిగిపోయేటట్టున్నాయి, బిట్టుని లేపి ఇటేసేటట్టున్నాడు. సో ఎనీవేస్ ఫైనల్ గా ఈ రోజు విన్నర్స్ ఎవరో తెలియాలి, 90 seconds ఇచ్చాం కాబట్టి. సో మరి ఆ 90 seconds లో మా టీమ్ గర్ల్స్ బ్లాస్ట్ చేసిన బెలూన్స్ 5. Come on, girls.
జుజుబిలు ఓన్లీ 5 బెలూన్స్ బ్లాస్ట్ చేస్తే రెండు టీమ్ అబ్బాయిలు బ్లాస్ట్ చేశారు 7 బెలూన్స్. సో ఎనీవేస్ బెలూన్ బ్లాస్ట్ గేమ్ అయిపోయింది, విన్నర్స్ లూజర్స్ డిసైడ్ అయిపోయారు. అండ్ నౌ వాట్స్ పనిష్మెంట్ టైమ్. ఇప్పుడు ఓడిన వాళ్ళు గెలిచిన వారి మాట వినాలి కాబట్టి ఇప్పుడు పనిష్మెంట్ ఏంటి అంటే మా టీం వచ్చి గన్ని బ్యాగ్స్ మీద కూర్చుంటారు అండ్ నితిన్ టీం వచ్చి వాళ్ళని లాక్కుని వెళ్తూ ఉంటారు అన్నమాట. అరే మా వాళ్ళని చూసి ఎట్లున్నారు, చిక్కిపోయి ఉన్నారు, ఎట్లా లాగుతారు, మీ వాళ్ళు చూసి ఎట్లున్నారు అనకులేదా? మీరు ఇయ్యండి, ఏదో లాగటానికి ట్రై చేద్దాం. ఓకేనా? సరే కానీ ఓకే, పనిష్మెంట్ చేయడానికి నితిన్ అండ్ కో రెడీగా ఉన్నారు. అమ్మా నితిన్ కమాన్ అమ్మా తీసుకెళ్ళి. దీని ముందు ఒకటి చెప్దాం అనుకున్నాను, అటు ఇటు నంది నడి మధ్యలో పంది పంది ఓకే. ఈ విధంగా పనిష్మెంట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి అయ్యి కొండలా కొండలా. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ పనిష్మెంట్. నెక్స్ట్ యాక్టివిటీ చేయడానికి నా టీం నుంచి నితిన్ టీం నుంచి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ముందుగా నా టీం నుంచి వీరుడు ధీరుడు శతుద్ర వంశ యోధుడు మగధీర వందలే. మగధీర అంటే ఎట్లా వస్తుంది? అట్లా వస్తా మగధీర అంటే ఇట్లా రావాలి, ఇట్లా రావాలి. నువ్వు ఒక్కొక్కరిని కాదు 100 మంది ఒకేసారి ఇప్పుడు నా టీం నుంచి మిత్ర విందార్ రెడీగా ఉంది. లెట్ మీ ఇన్వైట్ ద గర్ల్, కమ్ ఫార్వర్డ్, కమ్ ఆన్. రైట్, సో మరి ఇప్పుడు నా టీం నుంచి ఫస్ట్ టాస్క్ స్టార్ట్ చేద్దాం. సో ఆర్ యు రెడీ? Yes, ready. డాక్టర్ పిలవాలా? అరే ఇదేంటో తెలుసా, సింబాలిక్ పవర్ అని, ఎనర్జీ అని ఇట్లా చెప్తున్నాను నేను. సో ఎనీవేస్ నీ పేరు? బిందు. బిందు, నైస్. మిత్రవింద అలాగే బిందు పక్క పక్కనే దగ్గరగా కలిసిపోయాయి. సో రైట్ బిందు, టాస్క్ వెళ్ళిపోదామా? ఓకే. సో పక్క ఈ రోజు టాస్క్ చించేయాలి, అలాంటి టాస్క్ వచ్చింది నీకు. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే మార్కెట్ లో రౌడీలా డబ్బులు వసూలు చెయ్యాలి. నా టీం నుంచి బిందు అండ్ టీమ్ వచ్చేసారు. సో రౌడీజం చూపెట్టడానికి హియర్ వి గో. యువర్ టాస్క్ స్టార్ట్స్ ఫ్రమ్ 3, 2, 1 గో. ఏముంచినా అరే ఉంచుడ్లా కాలీఫ్లవర్ టమాటో చిక్కడకాయ అనుకుందాన్ని చూసా జాలి చూపించారా? అదే అనుకుందానే ఎక్కువ సంపాదిస్తుంది. కూలిపోయిన టమాటాలా ఉంది, తీస్తావా తీస్తావా లేదా తీసుకోవాలా చాకు తీరా ఇస్తావా లేదా ఎడిగిపోతున్నావు నా పెద్ద మార్కెట్ అది. రానాచ్చింది అన్న వచ్చిండు, అన్నకి నమస్తే పెట్టండి రే. ఇయ్యకపోతే ఒక్కొక్కరిని కిడ్నాప్ చేస్తారండి. అందరు భయపడట్లేదు, రోజులైందన్నా నువ్వు సొక్కా మడత పెట్టి మడత పెట్టన్నా. అరే మడత పెట్టినటువంటి సొక్కా కాదన్నా జనాల్ని చూపిస్తాను. డబ్బులు తీయండి రా, డబ్బులు తీయండి. ఏందన్నా మీద మీద ఆడుతున్నావు? ఏంటి దాదాగిరికి వచ్చినా నేను, ఈసారి బాణలు పడలే కాబట్టి ఏం ప్రాఫిట్ రా. అయితే ఏంది రా భయ్, నాకేం చేసేది ఉంది నీ బాణాలతో? మటర్ చేస్తే మార్కెట్ లో మన దమ్ ఏందో తెలీదు. చూసావా రౌడీజం అంటే అలా ఉంటది. ఓకే రైట్, ఎనీవే సూపర్ టాస్క్ ఫ్రమ్ నితిన్ టీమ్ గర్ల్ బిందు. నిజంగా హ్యాండ్స్ ఆఫ్, బాగా చేసావు. ఓకే మరి ఇప్పుడు టాస్క్ పర్ఫామ్ చేయడానికి నా టీం నుంచి మగధీర వైటింగ్. హాయ్. హాయ్. ఓకే నీ పేరు?
వర్ధన్. వర్ధన్ నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటంటే నువ్వు డాన్స్ చేయాలి. ఓకే, ఆర్ యు రెడీ? Here we go, three, two, one, music. Premalo padda, nalilo tela, oh. Premalo padda, nalilo tela, gundele pinchinattunde, rakkale pattinattunde, anive tiranattunde. అసలు చల్లబాని చిరునొప్పులేదు, చల్లేస్తే ప్రాణం పోయేలాగుంటే. ఓకే గర్ల్స్ అండ్ బాయ్స్, ఎలా ఉంది పర్ఫార్మెన్స్? టూ టీమ్స్ చాలా చక్కగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ యూ టూ. ఓకే రేణు, సో ఇప్పుడు నెక్స్ట్ గేమ్ కి ఒక చిన్న లీడ్ అన్నమాట. సో జనరల్ గా గేమ్ చెప్పేస్తే ఆ కిక్ ఉండదు, ఎంగేజ్మెంట్ అయిపోతే సగం పెళ్లి అయిపోయినట్లే. ఓకే, రింగ్ దొరికితే ఎంగేజ్మెంట్ అయిపోయినట్లే. ఓకే, అలాంటి రింగ్ సో మన జీవితాల్లో ఒక మలుపు తీసుకొని వస్తుంది. ఇంతకీ రింగ్ గురించి ఎందుకు చెప్తున్నాడు అని అనుకుంటున్నావు కదా. సో ఇప్పుడు దాకా నేను చెప్పిన రింగ్ చాలా చిన్నది. ఇప్పుడు మనం రింగ్ తో ఒక గేమ్ ఆడబోతున్నాం అన్నమాట. ఆ గేమ్ రింగ్ రింగ్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి నలుగురు, నితిన్ టీం నుంచి నలుగురు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ముందుగా నా టీం నుంచి నలుగురు రింగ్ మాస్టర్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఈ రింగ రింగ గేమ్ ఆడడానికి నా టీం నుంచి వజ్రాలు వస్తున్నారు. సో లెట్ మీ ఇన్వైట్ దట్ గర్ల్స్, కమ్ ఆన్. గేమ్ ఆడడానికి వజ్రంస్, ఆ వజ్రంస్ ని తిప్పి తిప్పి రింగ్ ఆడడానికి రింగ్ మాస్టర్స్ రెడీగా ఉన్నారు. కాబట్టి గేమ్ ఆడాలంటే మనకి కావాల్సినవి ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, రింగ రింగ గేమ్ ఆడడానికి రింగ్స్ వచ్చేసాయి, స్కార్ఫ్స్ వచ్చేసాయి. అండ్ ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే ముందుగా బాయ్స్ వస్తే బాయ్స్ కాళ్ళకి స్కార్ఫ్స్ ని ట్రై చేసేస్తాం అన్నమాట. తర్వాత ఇక్కడ రింగ్స్ అన్ని ఎల్లో కలర్ రింగ్స్ అన్ని జిగ్జాగ్ మేనర్ లో ప్లేస్ అయి ఉన్నాయి కదా, ఈ రింగ్స్ నుంచి బాయ్స్ అందరూ పాస్ ఆన్ అవ్వాలి. అదేలా అంటే ఇక్కడ రింగ్ నుంచి ఇంకొక రింగ్ లోకి వెళ్ళాలన్నమాట. ఓకే, ఏ టీమ్ అయితే తక్కువ టైమ్ లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ వినర్స్. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ క్లియర్ గా అర్థమైపోయింది కదా. సో మరి ఫాస్ట్ ఈ గేమ్ ఆడటానికి ఎవరు వస్తున్నారు? కమ్ ఆన్ అమ్మాయిలు వస్తున్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? హియర్ వి గో, 3 2 1. ఓకే, రింగ రింగ గేమ్ ఆడడానికి నా టీం నుంచి రింగ్ మాస్టర్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? ఓకే, సో మరి రింగ రింగా గేమ్ ని అమ్మాయిలు అబ్బాయిలు ఫినిష్ చేశారు. ముందుగా నా టీమ్ రింగ్ మాస్టర్స్ ఈ గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 1 minute 43 seconds. సో మా టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు 1 minute 28 seconds. ఓకే రైట్ గర్ల్స్, సో మరి ఇట్స్ పనిష్మెంట్ టైం అన్నమాట. ఇప్పుడు మనం వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చు, ఇందాక మనకి ఇచ్చారు కదా.
సో ఇప్పుడు ఆడుకుందాం. సో ఏమిద్దాం చెప్పండి. ఇంతసేపు మేం స్కార్ఫ్ కట్టుకొని ఆడినాం కదా, ఇప్పుడు అదే స్కార్ఫ్స్ వాళ్ళు వేసుకొని మాకు చూపియాల గర్ల్ లాగా. ఇప్పుడు దాకా ఈ స్కార్ఫ్స్ కాళ్ళ కట్టుకొని ఆడారు, ఇవే స్కార్ఫ్స్ ఇప్పుడు పైన వేసుకొని రైట్. మీకు అర్థమైతే ఉంటుంది, అమ్మాయి లాగా వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ దాకా వాక్ చేసుకొని చూపించాలి. పనిష్మెంట్ ఎలా ఎంజాయ్ చేశారు ఇక్కడ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్? చాలా చక్కగా ఈ టాస్క్ ని గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు. ఎనీవేస్ పనిష్మెంట్ ని అద్భుతంగా బాయ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. గర్ల్స్ యాక్టివిటీస్ అయితే సూపర్ గా ఫినిష్ అయిపోయాయి. నితిన్ ఏదైనా చెప్పుకోవాల్సిందే, సమరానికైనా యుద్ధానికైనా సమ ఉజ్జి ఉండాల్సింది. మీతో ఆడాలంటే మాకు నవ్వు వస్తుంది. నేను అసలు మాతో ఆడి గెలిచే ధైర్యం ఉందా? మీకు ఆడి గెలిచే దమ్ము ఉందా? ఇంతకి దమ్ము ధైర్యం కోసం నువ్వు మాట్లాడుతున్నావా? సై అంటే సై అయితే సై సై ఓకే ఓకే. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం మన ఫైనల్ గేమ్. సై అంటే సై. దానికి నా టీం నుంచి ముగ్గురు, నితిన్ టీం నుంచి ముగ్గురు రెడీగా ఉన్నారు. దానికన్నా ముందు ప్రాపర్టీస్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు నా టీం నుంచి ముగ్గురు శాతకర్ణిలు వస్తున్నారు. అబలు సై అంటే సై గేమ్ ఆడటానికి సై అండ్ టూ త్రీ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ ద గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే, సో ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి, అలానే పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి ఈ గేమ్ ఎలా ఆడాలంటే నితిన్ నువ్వు నోరిప్పాల్సిందే. సో చూస్తున్నారు కదా మనకి అక్కడ కలర్ఫుల్ ప్రాపర్టీస్ అని అనుకుంటున్నారు, కానీ ప్రాపర్టీస్ వైట్ కలర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సై అంటే సై గేమ్ ఆడటానికి నా టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు ముందుగా ముందుకొస్తే త్రీ గర్ల్స్ నుంచి టూ గర్ల్స్ ఇలా టూ హ్యాండ్స్ హోల్డ్ చేస్తారు, పట్టుకుంటే ఇలా రెండు చేతులు పట్టుకుంటారు. ఎవరైతే మూడో అమ్మాయి ఉందో ఆ థర్డ్ గర్ల్ ని టూ హ్యాండ్స్ మీద కూర్చోబెట్టుకుంటారు, క్యారీ చేస్తూ కూర్చోబెట్టుకుని అక్కడి దాకా తీసుకెళ్తారు. అక్కడ మీకు ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి కదా, ఆ ప్రాపర్టీస్ ని హ్యాండ్స్ యూజ్ చేయకుండా ఎవరైతే సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారో ఆ సిట్టింగ్ గర్ల్ టూ లెగ్స్ యూజ్ చేసి అక్కడ ఉన్న బాక్సెస్ ని ఇలా పట్టుకొని ఆ ప్రాపర్టీస్ ని ఎస్ అలా లెగ్స్ తో హోల్డ్ చేసి ఆ ప్రాపర్టీని తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఉన్న బాస్కెట్ లో డ్రాప్ చేయాలి. సో ఇలా మీకు టూ మినిట్స్ గర్ల్స్ కి ఇస్తాం, టూ మినిట్స్ బాయ్స్ కి ఇస్తాం. ఈ టూ మినిట్స్ టైమ్ లో ఎవరైతే ఎక్కువ బాక్సెస్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ అని అనుకుంటారు. మీరు అక్కడే పప్పులో కాలేసినట్టే, సాంబార్ లో ఏం పెట్టినట్టే, ఇడ్లీ చట్నీ తిన్నట్లే. ఓకే, చట్నీ లేకుండా ఇడ్లీ తిన్నట్టే. సో ఈ విధంగా ఈ గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది, దానికి ఒక లెక్ ఉంటుంది. అది ఏ విధంగా అని తర్వాత చెప్తాం. ముందుగా ఈ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి రెడీగా ఉన్నారు. రైట్, సో మరి ఈ గేమ్ ఆడడానికి నా టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. నితిన్ టీం నుంచి అమ్మాయిలు ఫినిష్ చేస్తే ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఏవేవి? ఓకే, ముందుగా చాక్లెట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. సో గర్ల్స్ 57 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు.
And next we'll go with smiley balls. Yes. 1, 2, 3, 4, 5, and 6. 6 smiley balls collect chesaru. And final ga lemons. Yes. 1, 2, and 3. 3 lemons. Okay, so my team girls ee game ni complete chestunnaru kabatti it's turn off. Renu team Shatakarnis. Okay, sai ante sai ke maadanki Renu team Shatakarnis ready ga unnaru. Abbailu 3 2 1 let's go. Chocolates collect chesaru and next we'll go with lemons. 1 and 2. Only 2 lemons. 2 lemons collect chesaru. Next we'll go with smiley ball. 1, 2, 3, 4, 5, 6, 7, and 8. 8 volleyballs collect chesaru. Okay, right. So, my boys and girls, this game ni complete chestunnaru kabatti. We'll see the final scoring. Okay, my scientists, I game ni finish chesaru. And, of course, decide cheyalsina time ante, twist reveal cheyalsina time kuda vachesindi kabatti. Nitin, what is the twist? So, my first game, my team girls adaru kabatti. My scores, boys decide chestaru. Adi ela ante? ఇక్కడ చూస్తున్నారు కదా రేణు చేతిలో 3 కార్డ్స్ ఉన్నాయి. ఆ 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్, ఎందుకంటే మనకి ఇక్కడ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ప్రతి ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్ ఈ కార్డ్స్ లో ఉంది. సో మరి ఫాస్ట్ గా మన స్కోరింగ్ అనమాట. ఒకవేళ మనం చాక్లెట్స్ ఒక 50 కలెక్ట్ చేసాము అనుకోండి, ఆ 50 చాక్లెట్స్ కి బాయ్స్ ఈ 3 కార్డ్స్ లోంచి ఒక కార్డ్ పిక్ చేస్తారు. దాంట్లో 100 రావచ్చు, 50 రావచ్చు, 30 రావచ్చు. ఒకవేళ 30 వస్తే 50 ఇంటూ 30, సో స్కోర్స్ అనేవి అలా డిసైడ్ అవుతాయి. గర్ల్స్, మరి ఫాస్ట్ లీ విల్ గో విత్ ఏ స్కోరింగ్ వెళ్ళిపోదాం. చాక్లెట్స్. చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేసాం? 57. 57, 57. సో 57 చాక్లెట్స్ కి మరి బాయ్స్ ఇచ్చే స్కోరింగ్ ఎంతో చూసేద్దామా? చూసేద్దాం. 30. Okay girls, next you are lemons. Any lemons? 3 lemons. 3 lemons. Okay, 3 lemons ki abailu meer ichche score 100. Okay, mari next day score kellamu balls. Oh, balls. Any balls? 6 balls. 6 balls. Okay, 6 balls ki meer ichche score 50. Okay girls, so as it is, మనం కూడా ఈ కార్డ్స్ తీస్తాం. సో బాయ్స్, మీకు కావాల్సిన స్కోరింగ్ ఏంటి? బాల్స్. ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారు? 8 బాల్స్. 8 బాల్స్. ఓకే, 8 బాల్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 50. అబ్బాయిలు నెక్స్ట్ డే స్కోర్ కి వెళ్దాం. చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 64. 64 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 30. Right. Score kellam. Lemons. Any? 2. Okay, 2 lemons. 100. సో ఈ విధంగా వాళ్ళ టీం మేము, మా టీం వాళ్ళు డిసైడ్ చేసేసారు కాబట్టి ఆ ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఈ విధంగా ఒకరి స్కోర్ ఒకరు డిసైడ్ అయిపోయింది. మరి ఫైనల్ స్కోర్స్ ఏంటో తెలియాలంటే సో వి హావ్ టు స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Right, so మరి ఫైనల్ గా ఈ రోజు ఫైనల్ బ్యాటిల్, ఆఖరి యుద్ధం, సైంటే సాయిలు, మా టీం గర్ల్ చేసిన స్కోరింగ్ 2310. కమన్ గర్ల్స్.
రెండు జీ మబాలు సైంటిస్ట్ ఫైవ్ గేమ్ లో స్కోర్ చేశారు. 2520. యాక్చువల్ గా రేణు టీం వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు గెలిచారని. సో బాయ్స్ ఈ గేమ్ మీరే వినర్. వాళ్ళు ఇప్పుడు నిద్ర లేచారు, కోమా నుండి ఇప్పుడు బయటకు వచ్చారు, అది మేము చెప్తారే మీరు గెలిచారు రా అని. రైట్, అరే డైలమా నుంచి ఓకే. సో మరి మొత్తానికి ఆఖరి గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. సై అంటే సై. సో నిజంగా ఇది ఒక సూపర్ బ్యూటిఫుల్ అండ్ ఫుల్ టూ కాంపిటేటివ్ గేమ్ అని చెప్పుకోవాలి. సో మరి ఈ ఫైనల్ ఈ కాంపిటేటివ్ గేమ్ లో ఫైనల్ వినర్స్ ఆర్ రేణు టీమ్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. సో మరి ఫైనల్ గా ఈ రోజు వినర్స్ ఉన్నారు కాబట్టి వినర్స్ కి గిఫ్ట్స్ అందజేయాలి కాబట్టి లెట్ మీ ఇన్వైట్ పద్మప్రియ గారు, లెక్చరర్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్. వి వెల్కమ్ యూ మ్యామ్. ఓకే, సో మరి ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ గా పద్మప్రియ గారు లెక్చరర్ వచ్చారు. సో ఆవిడ మాటల్లో మన ప్రోగ్రామ్ ఎలా అనిపించిందో వారి మాటల్లో తెలుసుకుందాం. హాయ్ టు ఎవ్రీవన్. జిల్ జిల్ జిగా ప్రోగ్రామ్ ఈటీవీ ప్లస్ నుంచి వస్తున్న ప్రోగ్రామ్. ఇట్స్ అ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ ద కాలేజ్ స్టూడెంట్స్. అందరూ కూడా చాలా ఎంతూజియాస్టిక్ గా ఇప్పుడు వాచ్ చేస్తూ ఉంటారు. సో వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఈటీవీ ప్లస్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్ అండ్ కండక్టింగ్ సచ్ అ ప్రోగ్రామ్ ఇన్ అవర్ క్యాంపస్. థ్యాంక్ యూ. సో మరి ఫైనల్ గా ఈ రోజు ఫైనల్ వినర్స్ కి క్యాప్స్ అందజేయాల్సిందిగా పద్మప్రియ గారిని కోరుతున్నాను. సో కమ్ ఆన్ బాయ్స్. ఫైనల్ గా ఈ రోజు మన ఎపిసోడ్ జైల్ జైల్ జిగా ఇంత సక్సెస్ఫుల్ గా ఈ కాలేజ్ లో కంప్లీట్ చేసుకున్నామంటే కేవలం ద సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ద స్టూడెంట్స్. ఇంత డిసిప్లిన్ గా ఈ రోజు మన షోలో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మ్యామ్. ఓకే వ్యూవర్స్, సో మరి చూసారు కదా మొత్తానికి ఈ రోజు మన జైల్ జైల్ జిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ లో రచ్చ రచ్చ చేస్తుంది. మరి ఈ రోజు మన ప్రోగ్రామ్ స్టూడెంట్స్ కి ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. ఓకే రైట్, బాయ్స్ అండ్ గర్ల్స్ గేమ్ ఎలా ఎంజాయ్ చేశారు? ఒక అమ్మాయి అయితే సో ఏం గేమ్ అయిపోయిందా అంటే ఈ రోజు సరదాగా బాయ్స్ అయితే ఏంటి గర్ల్స్ అయితే ఏంటి, సో ఫ్రెండ్లీగా మన గేమ్స్ మన యాక్టివిటీస్ అండ్ సూపర్ గా అక్కడ ఉన్న వ్యూవర్స్ ని నవ్వించారు అండ్ మనల్ని నవ్వించారు అండ్ వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఓకే, వాళ్ళు కూడా నవ్వుకున్నారు. సో ఈ విధంగా అందరూ నవ్వుకోవాలంటే మళ్ళీ రేపు జిల్ జిల్ జిగా ఒక స్పెషల్ కాలేజ్ లో రచ్చ రంబోలో స్టూడెంట్స్ తో మళ్ళీ మీట్ అవుతాం. Until then, keep smiling, signing off. This is Renu and Nitin. See you. Bye-bye. Bye guys and boys. మనం రేపటి పని ఈ రోజే చేయాలి. ఈ రోజు చేయాల్సిన పని ఇప్పుడే చేయాలి. మ్యామ్, నేను అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడెందుకురా? సాయంత్రం తిందామని రెండు లడ్డూలు ఇంట్లో పెట్టొచ్చా మ్యామ్? ఒరే తింగర విధవా, అసలు కాలేజ్ అంటే ఏమనుకుంటున్నావురా నువ్వు? తండ్రి డబ్బు కడుతుంటే కొడుకులు కూతుర్లు టైం పాస్ చేసే ప్రదేశం మ్యామ్.